తర్వాత మీ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు భార్య పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నించలేదా? ప్రయత్నించడు అంటే ఆయన ప్రయత్నించలేదు. నేను లాస్ట్ దశలో ఆయనకు చెప్పేది అదే చెప్పాను. ఒక టెన్ మంత్స్ బ్యాక్ నుండి నేను మా మిస్సెస్ మా మామయ్య స్వామీజీ మేము ఒకటి అనుకున్నాం అన్నట్టు. ఈయన చూస్తే ఆరోగ్యం బాగలేదు, ఆల్రెడీ ఆయనకి జాంటీస్ వచ్చి లివర్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఆపరేషన్ చేసి అంత ప్రమాదంలో ఉన్నాడు. బాడీ మొత్తం ప్రమాదంలో ఉంది, ఎక్కువ రోజులు బతకడు అన్న సంగతి ఆయనకు తెలుసు. డాక్టర్లు కూడా చెప్పాడు లివర్ ఖరాబ్ అయిపోయింది అది. మేమేమనుకున్నాం అంటే ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పిల్లలు వాళ్ళ భార్యతో మాట్లాడదాం, మాట్లాడి ఏమంటారో చూసి. ఈయనకి బుర్రమండలో మూడు పోర్షన్లు ఉంటాయి మేడం ఇల్లు. కింద ఒక పోర్షన్లో ఆయన ఉంటాడు, ఆయన ఛానల్ ఆయన ఇంటర్వ్యూలు ఆయన చేసుకుంటాడు, పైన మీరుండండి. ఇప్పుడు ఈయనకు వచ్చే దాదాపు నాకు తెలిసి ఒక 50 నుండి 1 లక్ష రూపీ మినిమమ్ నాకు యూట్యూబ్లో వస్తా ఉంటాయి. అవి మీరు తీసుకోండి, పిల్లలు మీకు పనిచేస్తాయి అని చెప్పి మేము మాట్లాడదామని వెళ్ళినాం మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, వెళ్ళి వాళ్ళ పిల్లలతో మాట్లాడినాం. వాళ్ళు కొంచెం 50-50 ఉన్నారు. అంటే మళ్ళా వచ్చి మళ్ళా చికాకు, మాకెందుకు ఈ తలకాయ నొప్పి, మీ మా బతికేదో మేము బతుకుతున్నాం కదా అన్న విధంగా చెప్పారు. కాకపోతే కొంచెం ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే కలిసే అవకాశం ఉంది అని మాకు అనిపించింది. అనిపించి ఈయనకు వచ్చినాక కూడా చెప్పినాం, చెప్పి మామ అంటే ఏ నా బతుకు నేను బతుకుతలేడు, మళ్ళీ నేను పోలేను అక్కడికి ఆ పిల్లలు, లేదు నువ్వు పోవాలి, నువ్వు వాళ్ళతో కలిసి ఉండాలి, నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నువ్వు ఒక రూమ్లో ఉండు వాళ్ళు ఒక రూమ్లో ఉంటారు, నువ్వు మీ ఇంటికి కలిసి ఉన్నట్టు ఉంటుంది మామ, పిల్లలు కూడా పెరుగుతారు కదా అంటే సరే అల్లుడు చూద్దాము అది ఇది అన్నాడు. నేనేం చెప్పినంటే మళ్ళీ ఒకసారి చెప్పిన, మామ ఇల్లు నేను పోయినా ఇల్లు అంత బాగాలేదు మామ, అంతా గలీజు ఉంది, అందులో ఎవడు ఉండలేడు పోలేడు అది అంటే మరి ఏం చేద్దాం అల్లుడు అన్నాడు. దాన్ని అమ్మేద్దాం, ఇల్లు అమ్మేసేసి మనం కొత్తగా ఏదైనా ఒక ఇల్లు తీసుకుందాం, ఒక 100 గజాలు ఎక్కడైనా మంచిగా ఇండిపెండెంట్ హౌస్ లాంటిది ఒకటి తీసుకుందాం. తీసుకొని వాళ్ళకి అక్కడ పెడదాం, ఇక నువ్వు అప్పుడు నువ్వు వాళ్ళతో ఉండొచ్చు మామ అంటే సరే చూద్దాం అల్లుడు. దాన్ని మరి అమ్మే ప్లాన్ చేయంటే నేను నాకున్న ఫ్రెండ్స్ అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే ఇద్దరు ముగ్గురు పోయి చూసారు. చూసినాక అన్న ఇల్లు పనికిరాదు, మొత్తం పగలగొట్టి మళ్ళీ కట్టాల్సిందే, ఆ ల్యాండ్కే వాల్యూ ఉంటుంది కానీ ఇల్లు కొనరు. నేను అన్న మామ ఇట్లా అంటారు మరి ఏం చేద్దాము అని అంటే ఎట్లా లేడు మరి ఏం చేద్దాము ఇల్లు అంటే ఒక పని చేద్దాం మామ, ఒక 2-3 లక్షలు అయితే మొత్తం దానికంతా ప్లాస్టింగ్ కలర్స్ వేస్తే నీట్గా అయిపోతుంది. నీట్గా అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేద్దామని తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు దాన్ని అయితే కొనే పరిస్థితి ఎవరు లేదు అంటే ఎంత అయితే అన్నాడు. ఒక 2-3 లక్షలు ఖర్చు అయితే సరే 2-3 లక్షలు తయారు చేద్దాం, ఫస్ట్ దాన్ని మంచిగా చేపిద్దాం అని అన్నాడు. తర్వాత వాళ్ళ ఈ క్రమంలో మేము ట్రై చేసినాం కదా మేడం వీళ్ళు కలిసి ఉండాలని. కొంచెం వాళ్ళు వాళ్ళ పాప ఈయనకు ఫోన్ చేసాడు, ఈయన వాళ్ళ పాపకు ఫోన్ చేసాడు, అమ్మను ఒకసారి నా దగ్గర రా అంటే ఆమె రావటం, ఆమెకి ఏదో కొంచెం కొనిచ్చడము డబ్బులు ఇచ్చడం, ఇట్లా ఇక కొంచెం బాగా జరుగుతుంది. బాండింగ్ స్టార్ట్ అయింది, వీక్లీ అమ్మాయి రావటం, ఒక 2-3 రోజులు ఈయన దగ్గర ఉండడం, ఇట్లా బాగానే అబ్బా జరుగుతుంది కార్యక్రమం. ఇక ఈయన ఏంటంటే మేడం ఈయన దగ్గర డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అరే ఎందుకులే అన్నట్టు సరే ఈయన మామ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు సంపాదించాలి, దాని కొరకు నువ్వు ప్లాన్ చేసుకో, నువ్వు ఏం చేస్తావో ఏమో వృధా చేయక పైసలని, నీకు మీ పాప వస్తుంది కదా, నువ్వు ఆమెకి ఏదన్నా ఫీజులు కానీ బట్టలు కానీ ఏదన్నా ఇట్లా కొని ఆ కార్యక్రమంలో ఉన్నాడు, బాగానే జరుగుతుంది. ఇక వచ్చాడు, ఇక మాట్లాడుకోవడం స్టార్ట్ చేసింది మేడం ఫోన్లల్లో. ఎన్ని రోజుల క్రితం ఇది మాస్టర్ చనిపోవడానికి? ఎన్ని రోజుల క్రితం? ఇది ఒక దాదాపు నాకు తెలిసి ఒక 6 మంత్స్ నుండి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మొన్న కూడా చనిపోయే ముందు కూడా అమ్మాయి వచ్చింది, వచ్చేది ఒక 5,000 రూపాయలు ఏమో ఇచ్చి పంపించిండు, ఇప్పుడు ఒక 2 లక్షలు ఏమో యూట్యూబ్లో వస్తాయి, అమ్మ బండి కావాలే అని అడిగింది వాళ్ళ డాడీని. అయితే నాకు చెప్తే ఏ బండి ఏది తీసుకోవాలి అల్లుడు, మరి ఇట్లా మనం ఋషికమ్మకి బండి కావాలంట అంటే స్కూటీ కావాలట అంటే నేను అన్న మామ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఛార్జింగ్ బండ్లు అది తీసుకో, ఎందుకంటే అది మళ్ళీ పెట్రోల్ కొట్టియాలి పెట్రోల్ బండ్లు, దానికి డబ్బులు ఇవన్నీ వేస్ట్, ఇప్పుడు అది ఎలక్ట్రికల్ బండి తీసుకుందాం అని అంటే సరే అల్లుడు ఒక నేను రాగానే చెప్తా 22-25 వస్తాయి, పోయి షోరూమ్ పోయి తీసుకుందాము అన్నాడు. మంచిది మామ. ఇక అట్లా వాళ్ళు కూడా ఏమి, ఇప్పుడు నేను ఇల్లు అమ్మేపించే కార్యక్రమంలో వాళ్ళు కూడా ఒక ఇల్లు చూసుకున్నారు మనం కొనడానికి. మేము చూసుకున్నాం అంకుల్ ఆల్రెడీ ఇట్లా మోతీనగర్లో ఒకటి, మేము అక్కడ అది తీసుకుంటాము ఇది అమ్ముడు పోతే అని అంటే నేను చెప్పిన మామ ఇట్లా ఆల్రెడీ అంటే
ఆ పిల్ల కూడా చెప్పింది అన్నట్టు, నాన్న ఇట్లా అక్కడ చూసినాం నాన్న, ఆ ఇల్లు తీసుకుందాము అది ఇది అంటే, మంచిదమ్మా మరి ఇది పోనీ, ఇది పోయినాక వేరే కార్యక్రమం ఎక్కడ డబ్బులు మిగతా చూసి కొందాము అంటే, మా అమ్మ మరి ఇట్లా కొని ఉన్నాకంటే కొందాం ఇక ఆ గృహప్రవేశం రోజు నేను పోతాడు ఆ ఇంటికి అన్నాడు. ఆ గృహప్రవేశం రోజు అందరం పోదాం, ఇక నేను అక్కడే ఉంటా అని చెప్పింది. కానీ అసలు ఈ వైజాగ్ ఇన్సిడెంట్ ఎందుకు మాస్టర్ వైజాగ్ వెళ్ళారు, వైజాగ్ లో ఏం జరిగింది? వైజాగ్లో ఎందుకు వెళ్ళి వైజాగ్ వెళ్ళింది కానీ మేడం, ఇది మెన్షన్ హౌస్ ఎవ్రీబడి కమ్ జఫాస్ అని ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది. ప్లాన్ చేసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ గారికి, ఆర్కే గారు అని అక్కడ ఉంటాడు, ఆయన ఓకే అన్నాడు. వీళ్ళందరూ ఈయన ఇంతకుముందు బిగ్ బాస్ దాన్ని చేసిన అదే సేమ్ అట్లా అక్కడ చేద్దామని చెప్పేసి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి 1 వీక్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఎవరెవరు ఆర్టిస్టులు అన్నది సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు వెళ్ళారా? నేను వెళ్ళలే మేడం, నేను నాకు వేరే పని ఉండి నేను వెళ్ళాల్సిండే. ఒకరోజు రమ్మంటే నేను వస్తాను, నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్లాన్ కొరకు రమ్మన్నాడు అన్నట్టు. అయితే ఇక అయిపోయింది, వచ్చేసిండు. వచ్చేసిన తర్వాత అక్కడ ఏమైందంట అన్నాడు, నేను అక్కడ వెళ్ళిన వాళ్ళని కనుక్కున్నా కదా, నా విపరీతమైన తాగుడు తాగేసిందట. అదే అదే అబ్బా, ఈయనకు ఆల్రెడీ అసలు ఈయన అన్మ అని ఒక సినిమా చేసింది. లాస్ట్ షూటింగ్ అప్పుడు పొద్దున వెళ్ళేటప్పుడు మేడం, మీరు నమ్మరు, ఒక అబ్బాయి ఉంటాడు సాయకని, అతను పోయిండు కార్లో, అతను వెంబటి రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుండి బయలుదేరుతాంటే వామ్థింగ్స్ 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 కార్లో, వాడు ఇట్లా కవర్ పట్టుకొని ఆ కవర్లో కక్కి కక్కి పచ్చగా పసరు లైట్గా బ్లడ్ అట్లనే వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి 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 లొకేషన్ పోయిండు, గెటప్ వేసుకున్నానట, అది కావట్లేదు. అక్కడ నుండి అమ్మాయి మరి ప్రాబ్లం ఉందని చెప్పి వాడు హాస్పిటల్ తీసుకెళ్ళిండు. తీసుకెళ్తే వైజాగ్ లోనే, వైజాగ్ కాదు ఇది హనుమా షూటింగ్, ఇది ఒక 4 మంత్స్ బ్యాక్ ఇది. ఓకే, ఇది ఒక 4 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ ఇది. ఈ షూటింగ్ కాడ కూడా బాగా క్యారీబియన్ లో వామిటింగ్ చేసుకుంటుంటే ఇక ఆయన తట్టుకోడు తట్టుకోలేక అస్టెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిండు. తీసుకోవాలి డాక్టర్ చెప్పేసిండట, మొత్తం లోపలంతా ఖరాబ్ అయిపోయింది, లివర్ కూడా చాలా డేంజర్ ఉంది, నాకు ఇదంతా మండుతుంది మండుతుంది అంట అన్నట. అన్ని అదే బాబును ఇక తాగకపోతే బెస్ట్, కొన్ని రోజులు అయినా మంచిగా బతుకుతావు అంటే ఈయనలేదు. వైజాగ్లో విపరీతమైన తాగుడు, ఆ తాగుడు ఇంటికి రావటం ఇక్కడ రావటం పడేసేసారు మనిషిని. ఆఖరి ఆఖరి క్షణాల్లో మాస్టర్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాడు మన రామోజీ ఫిలిమ్స్. రామోజీ ఫిలిమ్స్ ఎందుకు మీ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు అక్కడికి? అది మా ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే మేడం, మా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పని మనిషికి ఆయనకి గొడవ అయిపోయి అక్కడ విడిపోవటం జరిగింది. ఈయన మా ఇంట్లో ఒంటరిగా ఉండేటోడు అన్నట్టు. ఇక తర్వాత ఫస్ట్ వచ్చాడు, వాళ్ళు ఇద్దరు వచ్చారు, పని మనిషి ఇతను మాస్టర్ గారు. పని మనిషి ఎందుకు వచ్చింది ఆయనతో పాటు? వాళ్ళు కలిసి ఉండే కదా అప్పుడు, వాళ్ళు అప్పటిదాకా కలిసి ఉండే అన్నట్టు. అక్కడ ఇల్లు ఖాళీ చేసి మా ఇంటికి షిఫ్ట్ అయ్యారు అన్నట్టు. షిఫ్ట్ అయిపోయి వేరే ఇల్లు దొరికేదాకా మీ ఇంట్లో ఉంటాడు అంటే, సరే ఉండు మామే, నాకు రెంట్ కూడా ఇవ్వాలి అంటే, రెంట్ అంటే నేను ఉండు మామ నీ కాడ రెంట్ ఏంది, ఎన్ని రోజులు ఉంటావు ఉండు అన్నట్టే అండి. ఇక ఒక్కడే ఉన్నాడు కదా, నేను అన్నకాడికి వెళ్తా, అక్కడ నేను వేరే తీసుకొని అక్కడ ఇక అన్నీ స్టూడియోలాగా పెట్టుకొని ఉంటాడు, నాకు వీలున్నప్పుడు వాళ్ళకి నేను హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నా పని నేను చేసుకున్నట్టుండి, ఎవరైనా ఇంటర్వ్యూలు వస్తే అక్కడికి వచ్చి చేయమంట అని. సరే మంచిగా నీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది వెళ్ళు అని చెప్పి అట్లా పోయింది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే మాస్టర్ అంటే అరుస్తారు తిడతారు. చాలా మందికి మీడియా వాళ్ళకి కూడా ఒక భయం ఉండేది, మాస్టర్ దగ్గరికి వెళ్తే అరుస్తారేమో, ఆయన ఏ టైంలో ఏం మాట్లాడతాడో తెలీదు అని ఈ రకంగా మాస్టర్ని క్రియేట్ చేస్తారు. బట్ మాస్టర్ అది కాదు, మాస్టర్ ఎంతో మందికి సహాయం చేసిన కరోనా టైంలో అయినా ఇంకొకటి చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఈ విషయాలు ఏవి బయట చాలా మంది జనాలకు తెలియదు. దీని గురించి మీరు మాస్టర్ గురించి ఇలాంటి విషయాలు వివరించమంటే ఏం చెప్తారు? అదే మేడం, ఇప్పుడు మెయిన్గా పాపం ఆయన కొరకి తెలియక ఈ అగ్రెసివ్ వీడియోలు చూసి మాస్టర్ అంటే భయపడిపోయి, ఆయన అసలు యాక్చువల్గా ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న శిష్యులు పెద్ద మాస్టర్లు అయినా అది ప్రపంచానికి తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఎంతోమంది డాన్సర్లు ఆయన వాళ్ళ దుబాయ్ ఇట్లాంటి దేశాలకు కూడా పోయిన వాళ్ళు, ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా ప్రజెంట్గా అక్కడ. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్సర్స్ లేనప్పుడు ఆయన తిరుపతి నుండి వాళ్ళ శిష్యుల్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళకి డాన్స్ రాకపోతే వాళ్ళకి నేర్పించి
చాలా పెద్ద కార్యక్రమం అండి. ఎందుకంటే ఆయన తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఉండాలి కానీ వేరే వాళ్ళు వచ్చి చేసుడేంది అని చెప్పి దాని మీద కూడా చాలా పెద్ద ఫైట్ చేసింది. రైట్ అవును. అట్లాంటి వ్యక్తి ఏకదాటిగా ఇట్లా ఉల్టా అయిపోయింది.